హాయ్ లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈజ్ రవి. మ్యాథమెటిక్స్ 2A సంబంధించి ఇది ఈరోజు రాసిన క్వశ్చన్ పేపర్, 2024 ఈరోజు రాసిన క్వశ్చన్ పేపర్ ఇది. సో మనం ఇచ్చిన గెస్ క్వశ్చన్ పేపర్లో నుంచి ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చూపిస్తాను. సో దీన్ని బట్టి, సో మా ఒక పీడిఎఫ్ మేము ఇచ్చిన వీడియోస్లో మీకు ఎంత హెల్ప్ ఉందో మనకు క్లియర్ అర్థమవుతుంది. 2A అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. సో అవి రివైజ్ చేసుకోండి, దాని ద్వారా మీరు మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఆ ఒక్క క్వశ్చన్ పేపరే చేయమని నా ఉద్దేశం కాదు, ముందు చేయండి, దాని తర్వాత ఖచ్చితంగా మీకు వచ్చిన క్వశ్చన్స్ కానీ మీ మ్యామ్ మీ సార్ ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఓకే, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమంటున్నాం కానీ అది మాత్రం చేయమని మా ఉద్దేశం కాదు. అండ్ ఫస్ట్ ఇయర్ సంబంధించి 1 ఇయర్ ఆల్రెడీ ఎగ్జామ్ కాబట్టి దాంట్లో 52+ మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ బాట్నీ సంబంధించి కూడా మనం ఆల్రెడీ తీసాము, 40 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 60కి. అండ్ కామర్స్ సంబంధించి కూడా 95+ మార్క్స్ అయితే మన పేపర్ నుంచి వచ్చాయి స్టూడెంట్స్. సో దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో మాత్రం మేము మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏవైతే పీడిఎఫ్స్ తీసామో ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి, చదవండి, మంచి మార్క్స్ సాధించండి. ఇప్పుడు 2A లో అసలు ఎన్ని మార్క్స్ వచ్చాయి గెస్ పేపర్ నుంచి చూపిస్తాను, క్లియర్ చూడండి. మేము ఎప్పుడు చెప్తాము, మేము ఇచ్చిన క్వశ్చన్స్ మెథడ్స్ మీద ఫిక్స్ అవ్వండి సమ్స్ కన్నా, ఎందుకంటే సో మెథడ్స్ మీద ఫిక్స్ అవుతుంది అది మనకు మంచిది. అయితే ఇక్కడ మనకి మ్యాథ్స్ 2A సంబంధించి మనం ఫస్ట్ వెరీ షార్ట్స్ చూసుకుంటే దాదాపుగా 9 క్వశ్చన్లు వచ్చాయి. సో చూడండి, మేము ఇచ్చిన పీడిఎఫ్ క్వశ్చన్ నెంబర్, సో ఆ వీడియో ఉంటుంది క్లిక్ చేస్తుండీ, దాంట్లో ఇచ్చిన 4th క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్గా వచ్చింది. సేమ్ మెథడ్ మేము ఇచ్చిన 6th క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్గా వచ్చింది. సో ఎలాగుంది అంటే పేపర్ లీక్ అయిందా అన్నట్టుగా ఉంచుకోండి. సో మీకు మేము ఇచ్చిన 4th అండ్ 6th క్వశ్చన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ దిగిపోయింది. అండ్ నెక్స్ట్ చూడండి, 3rd క్వశ్చన్ ఎప్పుడు ఇవ్వలేదు ఇలాంటి క్వశ్చన్, అలాంటి క్వశ్చన్ అయితే ఇచ్చారు. సో అందరికీ కష్టంగా ఉంది ఈ క్వశ్చన్ మాత్రంకి, అందరికీ ఈవెన్ బ్రిలియంట్స్ కూడా. ఒకవేళ అది కూడా ఇచ్చిండుంటే, యావరేజ్గా ఇచ్చిండుంటే మన పేపర్లోంచే వచ్చేది క్వశ్చన్, ఆ ఒక్క క్వశ్చన్ మిస్ అయింది, మిగతా అన్ని క్వశ్చన్స్ దిగిపోయాయి. ఓకే, 4th క్వశ్చన్ చూడండి, సేమ్ మెథడ్ దిగిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాము. అండ్ 5th క్వశ్చన్ అయితే చూడండి, సేమ్ సమ్ దిగిపోయింది, సేమ్ సమ్. 17th క్వశ్చన్ మేము ఇచ్చాము, సేమ్ సమ్ దిగిపోయింది కాబట్టి సేమ్ సమ్ అని మేము ఇక్కడ మెన్షన్ చేసాము చూడండి స్టూడెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 6th చూసుకుంటే మనకి సేమ్ మెథడ్ వచ్చింది, సేమ్ అంటే కొన్ని వాల్యూస్ మార్చారు అంతే. 7th క్వశ్చన్ అయితే సేమ్ సమ్ వచ్చింది. అండ్ 8th క్వశ్చన్ సేమ్ మెథడ్. అండ్ 9th అండ్ 10th వచ్చేసి సేమ్ సమ్. దాదాపుగా చూసుకుంటే మనకి ఇది 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 సేమ్ సమ్స్ దిగిపోయాయి, ఇవైతే సేమ్ మెథడ్ దిగాయి. కావాలంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. అంటే మన పీడిఎఫ్ చేస్తే, మేము ఇచ్చిన ఆ ఒక గెస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు దాదాపుగా మీకు 9 క్వశ్చన్స్ మీరు ఈజీగా రాయగలుగుతారు. 9 అంటే ఇక్కడ మనకి 18 మార్క్స్ మనకి ఇక్కడ నుంచే మనకు వచ్చేసాయి. 9 2 18 మార్క్స్ అంటే ఒకటే ఒకటి, అది కూడా ఇది ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇవ్వలేదు. బ్రిలియన్స్ కూడా టఫ్గా ఫీల్ అయిన క్వశ్చన్ అయితే ఇచ్చారు విఏసీకిస్లో. ఓకే, ఇది 2024 ఈరోజు రాసిన లేటెస్ట్ క్వశ్చన్ పేపర్ ఇది. ఓకే, అండ్ లాంగ్స్ చూసుకుంటే, సో లాంగ్స్కి వెళ్దాము. సో లాంగ్స్ చూసుకుంటే మనకి చూడండి, 18th క్వశ్చన్ అనేది మనకి సేమ్ క్వశ్చన్ దిగిపోయింది, సేమ్ సమ్ చూడండి, సేమ్ సమ్. సో క్వశ్చన్ నెంబర్ వచ్చి 2nd, లాంగ్స్లో 2nd క్వశ్చన్ 18th క్వశ్చన్గా దిగిపోయింది, చూసారా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి, సో నెక్స్ట్ చూడండి, సో 19th వచ్చేసి మనకి మెథడ్ దిగింది, అంటే కొంచెం ఈ వాల్యూస్ మార్చారు అందుకోసమే సేమ్ మెథడ్. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే చూడండి, 21st క్వశ్చన్ సేమ్ సమ్ దిగిపోయింది, 7th క్వశ్చన్ సేమ్ సమ్. ఓకే, 7th క్వశ్చన్ మేము ఇచ్చిన 7th క్వశ్చన్ ఇక్కడ 21st దిగిపోయింది. అండ్ సేమ్ సమ్ ఎడిషన్ థీరం ఆన్ ప్రాబబిలిటీ ఇచ్చాము, 23rd దిగిపోయింది, సేమ్ సమ్ దిగిపోయింది, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, అంటే దాదాపుగా 1 లాంగ్, 2 లాంగ్స్, అండ్ నెక్స్ట్ 19th 3rd లాంగ్, అండ్ నెక్స్ట్ 18th 4th లాంగ్, అంటే 4 లాంగ్స్లో మనకి 3 సమ్లు అయితే సేమ్గా దిగిపోయినాయి చూడండి. 18th క్వశ్చన్ అండ్ 21st క్వశ్చన్ అండ్ 23rd క్వశ్చన్ సేమ్ సమ్స్ దిగిపోయి, 19th క్వశ్చన్ మాత్రంకి సేమ్ మెథడ్ దిగాయి. అంటే 4 క్వశ్చన్ ఈజీగా రాయగలుగుతారు, అంటే ఇక్కడ నుంచి మనకి
28 మార్క్స్ అయితే వచ్చాయి, 28 మార్క్స్. సో విఎస్ఈక్యూస్ నుంచి 18 మార్క్స్, ఇక్కడ నుంచి ఏమో 28 మార్క్స్ అయితే మనకి గెయిన్ చేసుకున్నాం స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ షార్ట్స్ చూద్దాము. షార్ట్స్లో వచ్చేసి మనకి ఎలా వచ్చింది చూద్దాము ఒకసారి. ఓకే, షార్ట్స్ సెక్షన్ బి చూసుకుంటే మనకి 17th క్వశ్చన్ వచ్చేసి సేమ్ సమ్ దిగింది చూడండి. 11th క్వశ్చన్ అయితే ఇచ్చాము. షార్ట్స్ చూడండి, మనకి గమనించండి, షార్ట్స్ వీడియో చూడండి, 11th క్వశ్చన్ సేమ్ సమ్ దిగిపోయింది. అండ్ 15th క్వశ్చన్ మనం ఇచ్చిన 14th క్వశ్చన్ కాస్త 15th క్వశ్చన్గా దిగింది. అండ్ 6th క్వశ్చన్ ఇచ్చాం కదా, అది 4th క్వశ్చన్గా 14th క్వశ్చన్గా వచ్చింది. సో మొత్తానికి మనం 3 సమ్స్ రాయగలుగుతాము, రెండేమో సేమ్ మెథడ్, ఒకటేమో సేమ్ సమ్. సో 3 క్వశ్చన్స్ రాయగలుగుతాం ఈజీగా. సో అంటే 12 మార్క్స్, 12 అండ్ 18 అండ్ 28. సో టోటల్గా ఓవరాల్గా కలిపితే మనకి 58 మార్క్స్ అయితే వచ్చాయి. సో 58 మార్క్స్ అంటే మా ఒక పీడిఎఫ్ మీద డిపెండ్ అవుతే మీరు 58 మార్క్స్ మీకు ఈజీగా వస్తాయి అవుట్ ఆఫ్ 75కి. ఇట్స్ నాట్ ఎ జోక్ ఇది, ఎందుకంటే మేము ఇచ్చింది చాలా రిస్కీ. ఒక క్వశ్చన్కి కానీ 2 క్వశ్చన్లు ఇచ్చాము, అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రిస్క్ వేసి ఇచ్చాము. ఎంతో రీసెర్చ్ చేసి వీడియోస్ మేము చెప్తున్నాము, మెథడ్స్ మీద డిపెండ్ అవ్వండి, మా సమ్స్ ఫోకస్ చేయండి. లాంగ్స్లో మీరు 4 క్వశ్చన్స్ రాయగలుగుతారు అన్నాము, విఎస్ఈక్యూస్ 6 క్వశ్చన్స్ రాయగలుగుతారు అన్నాము, కానీ విఎస్ఈక్యూస్ 9 క్వశ్చన్స్ రాయగలిగారు. అండ్ షార్ట్స్లో 4 క్వశ్చన్స్ అన్నాము, 3 క్వశ్చన్స్ రాయగలిగారు. సో దాదాపుగా చాలా ఎక్యురేట్గా మేము ఇచ్చిన క్వశ్చన్స్ ఎక్యురేట్గా దిగుతున్నాయి. కాబట్టి మాకు గెస్ట్ పేపర్ మీరు ఫాలో చేయండి అండ్ మంచి మార్క్స్ సాధించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.